హలో అండి. హలో. సో ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేశారు. ఎలక్షన్ అప్పుడు కూడా చేస్తున్నాం. ఎలక్షన్లో సినిమా ఎప్పుడు మానవండి, ఎందుకంటే సినిమా లైక్ మన నటులు, ఇది ప్రొఫెషన్. ఎలక్షన్ అనేది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్, అంటే మేబీ నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం కాబట్టి ఎలక్షన్లో చేయడం జరిగింది. ఓకే. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అంటే ఈ సినిమా వచ్చి, అంటే పేరు వచ్చి చాలా రోజులైందండి, టైటిల్ వచ్చి ఎందుకు ఎంత డిలే అయింది? యా మేబీ డిలే అవటానికి కారణం సాయి కిరణ్ నడివే దీనికి ప్రొడ్యూసర్ అవటం, మేబీ డైరెక్షన్ కమ్ ప్రొడక్షన్ రెండు ఆయన మీద బాధ్యతలు తీసుకోవటం కూడా కొంచెం టైం పట్టిందండి. ఎందుకంటే అనుకున్న దాని మీద కొంచెం ఎక్కువ అయింది. అది కాకుండా ఫిలింకి బాగా అవసరం అండి. ఇప్పుడు కాశ్మీర్లో షూట్ చేయడం కానీ, లేకపోతే అంతా అవుట్డోర్ ఎక్కువ షూట్ చేశారు. అరకు తర్వాత లంబసింగి అన్నీ షూట్ చేయటం, అంతా యూనిట్ అంతా అవుట్డోర్లో ఉంటాం. అనుకున్న దాని మీద కొంచెం ఎక్కువ అవటం, ఎందుకంటే డైరెక్టర్ కాబట్టి జనరల్గా ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి మంచిది అంటారు. ఎందుకంటే ప్రొడక్షన్ రెండు ఒకసారి ఆయన మీద బాధ్యతలు పెంచుకోవటం, ఎందుకంటే ఆయన దానికి బాగా ఇష్టపడి ఈ ఫిలిం చేయడం జరిగింది. ఆ బాధ్యత వలన కొంచెం టైము పట్టిందండి. ఓకే. ఆర్టికల్ 370 దానికి సంబంధించిన పాయింట్ ఏమైనా ఉంటుందండి సినిమాలో, ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? జనరల్గా కాశ్మీర్ పండిట్స్ మీద, ప్లస్ ఇట్స్ అ పేట్రియాటిక్ మూవ్ అండి. కాశ్మీర్ పండిట్స్ చాలామంది ఏదైతే కాశ్మీర్ నుంచి వలస వచ్చేసారో అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వలన, అలాంటి ఎందుకంటే ఇప్పుడు ఆర్టికల్ 370 కూడా అప్పుడు అందరూ ఇండియాలో, ఇప్పుడు ఇండియాలో పార్ట్ అయినా కూడా మనందరం అక్కడ కొనడానికి కానీ ల్యాండ్ కానీ ఉండడానికి కానీ ఇవన్నీ కష్టం కాబట్టి, ఇప్పుడు ఆ దానివల్ల వచ్చే ప్రాబ్లము ఆర్టికల్ 370 అవ్వచ్చు, లేకపోతే కాశ్మీర్ పండిట్స్ ఫేస్ చేసే ప్రాబ్లము సంబంధించి ఒక చిన్న పాయింట్ అయితే ఉంటాను. ఇందులో పాయింట్ అయితే ఉంది. షూట్ అంతా అక్కడే జరిగిందండి? షూట్ కాశ్మీర్లో కొంచెం పార్ట్ తీశారు కానీ మొత్తం ఇక్కడ లంబసింగ్ అరకు హైదరాబాద్. ఓకే. ఆది గారి రోలు ఏ విధంగా ఉండొచ్చు ఇందులో? ఆది డెఫినెట్గా మంచి రోల్ అండి, ఎందుకంటే కమర్షియల్గా తన ఫిలిమ్స్ చాలా చేశాడు అండ్ జనాలు కూడా ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్ కోరుకుంటున్నారు కాబట్టి తను నేషనల్ కమాండో కింద చేశాడు ఈ ఫిలింలో. డెఫినెట్గా తనకి మంచి వేరియేషన్ ఉన్న రోల్, మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీ కాబట్టి పెర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ బేస్ కాబట్టి స్టంట్స్ కానీ ఇవన్నీ చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉండే సీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఆదికి ఈ రోల్ మంచి చేంజ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకే. మీరు పొలిటికల్లో ఉన్నారు అండ్ సినిమాలో ఉన్నారు, సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు, ఈ సినిమా మీకు ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారని? సినిమా ఎంతవరకు అందరికీ, సినిమా బాగుంటే అందరికీ ప్లస్ అవుతుందండి. ఎందులో సరే ఏదన్నా ఇప్పుడు బాగున్నప్పుడే అందులో డెఫినెట్గా ఆర్టిస్ట్కి, ఇప్పుడు ఎంత సినిమా అటర్ ఫ్లాప్ అయినప్పుడు ఎవడో చూడడం, మనం ఎంత మంచి రోల్ వేసినా సరే సినిమా కూడా సక్సెస్ అవ్వాలి కాబట్టి. పట్లర్ ఇది ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం అండి. ఈ కాన్సెప్ట్ బేస్డ్ ఫిలింలో వినాయకుడు కానీ, విలేజ్లో వినాయకుడు, కేరింత, ఇట్లకి అవేగా సాయి ఇంకా డిఫరెంట్గా చేద్దాం, తనకంటూ ఒక మార్క్ ఉండాలని, ఒక స్క్రీన్ ప్లే బేస్డ్. ప్లస్ ఈ ఫిలిం నేషనల్ వైడ్ కూడా అందరికీ నచ్చింది, ఎందుకంటే ఇట్స్ ఎ పేట్రియాటిక్ మూవీ కాబట్టి ప్రజలందరికీ కూడా, అందరికీ కూడా, ప్లస్ మన పేట్రియాటిక్ మూవీ కాబట్టి అందరికీ నచ్చుతుంది. సాయికి కూడా చాలా మంచి పేరు వస్తుంది ఫిలింతో. అందులో భాగమైనందుకు నాకు కూడా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే సాయి గారికి మీ మీద అంత ప్రేమ? ఏమంటే నేను హ్యాపీ డేస్ జరిగినప్పుడే మా ఇద్దరికి స్టార్ట్ అయింది. ఆయన దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంటాం, దానికి నేనే సూట్ అవుతానని అనుకోవటం నిజంగా అది, అంటే నేను మేబీ ఏది ఎక్స్పెక్ట్ చేయనప్పుడు మళ్ళీ లవ్ అయిపోయినాయో, చిన్న చిన్న కామెడీ పాత్రలు వేద్దాం, నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్ కదా అనుకున్నప్పుడు, అలాంటి నా మీదే అలాంటి ఫిలిం చేయటం, మేబీ అక్కడి నుంచే ట్రావెల్ అవ్వటం అనేది ఆ ఫిలింతో. అంటే నేను ఎప్పుడు సాయికి ఎప్పుడు అంటుంటాను గ్రాటిట్యూడ్, నిజంగా అలాంటి మంచి సినిమా ఇచ్చారంటే లేదు లేదు నాకు నువ్వు దొరకడం కూడా నా అదృష్టం. అంటే ఆ పాత్రకి అంత క్యూట్గా ఉండి ఆ సూట్ అవ్వడం కూడా ఆయన అంటుంటారు, నేను ఇలా అంటుంటే అప్పటి నుంచి అంటే ఆయనతో ఎప్పుడు మేబీ మంచి రిలేషన్షిప్ ఉంటుందండి. ఫ్రాంక్గా చెప్తున్నా అండి, అంటే ఈ విషయం ఇప్పుడు చెప్తే కొంచెం బిస్కెట్ వేసినట్టుండదు కానీ, విలేజ్లో వినాయకుడు సినిమా 4 CDలు నేను నా బ్రదర్ తీసుకొని ఇంట్లో పెట్టుకొని చూసేవాళ్ళం. అంటే అంత హెల్దీ కంటెంట్. అవును. అంత చాలా మంచి సినిమా. దాని తర్వాత అలాంటి ఏమన్నా సినిమాలు మీ దగ్గర నుంచి, అంటే అంత హెల్దీ కంటెంట్ తోటి బాగుండేలాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాము, మీరు కొన్ని చేశారు, సో అలాంటి స్టోరీస్ మళ్ళీ
ఎప్పుడు రాలేదా మీ దగ్గర? రాలేదండి, ఎందుకంటే మెయిన్ థింగ్ నాకు కూడా ఏమైందంటే ప్రాబ్లమ్ తర్వాత తెలుసుకున్నాను. అప్పుడు ఏదంటే చేసేసాను. ఆ తర్వాత కూడా వచ్చినాయి ఆపిన క్యారెక్టర్స్ కానీ, ఎటో వెళ్ళిపోయింది మనసు, ఏం మా చేసాం, మంచి క్యారెక్టర్స్ కూడా చేశాను. కానీ ప్రాబ్లం ఏమైపోయిందంటే నేను అప్పుడు నాకు తెలియలేదు, ఆ ఫ్లోలో ఏదో చేసేస్తున్నాం కదా మనకి సినిమాలు అంటే ప్యాషన్ అని అనుకుని చేసేయటం జరిగింది. కానీ ఆ తర్వాత మేబీ 150 kgs ఉండటం, అన్నీ వెయిట్ మీదే రావటం, మేబీ రొటీన్ అయిపోయిందని అనిపించింది నాకు కూడా. చాలా కాలం ఇలాంటి ఫిలిమ్స్ అంటే అన్ని అలాంటి కాన్సెప్ట్స్ ఏదైతే అలాంటివి రావటం అని అనిపించింది అండి, మేబీ రొటీన్ అయిపోతున్నాయని. ఆ టైంలో ఏమైనా ఫ్రస్ట్రేషన్ అనిపించిందండి? ఫ్రస్ట్రేషన్ ఏం లేదు, ఫ్రస్ట్రేషన్ ఎప్పుడూ ఉండదండి నాకు. ఇప్పుడు ఏదైతే అది చేయటం అంతేగాని ఫ్రస్ట్రేషన్ నాకంటే ఏమీ, నేను కమలాసన్ అయిపోవాలని లేకపోతే చిరంజీవి గారు అయిపోవాలని అలాంటి కోరికలు లేవు. ఎవరు టైం బాగుండే అంటే ఆ ఎఫర్ట్ బట్టి ఆ టైం బట్టి అన్ని ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా అవుతారు. ప్లస్ హ్యాపీ అండి, అన్న నాకు వచ్చితేనే నేను చేస్తాను. ఎప్పుడు నా క్యారెక్టర్ గురించి ఎవరి దగ్గరికి వెళ్ళను, మేబీ నాకు ఈ క్యారెక్టర్ సూట్ అవుద్దని నాకు రావాలి, వస్తేనే అది పండుద్దని నేను కోరుకుంటాను ఇప్పుడు. ఓకే, మీరు చేసిన సినిమాల్లో అంటే సగంలో ఆగిపోయిన సినిమాలు ఏమైనా ఉన్నాయండి? లేవండి, అలాంటివి ఏమి లేవు. 90% నేను చిన్న సినిమాలు ఎన్నో చేశాను. ఎన్ని సినిమాలు చేసినా అంటే నాకు అప్పుడు శాటిలైట్ కూడా బాగుండేది కాబట్టి ప్రొడ్యూసర్స్ అంతా బాగున్నారు. చాలామంది నాతో చేసిన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అట్లీస్ట్ నా మీద సంపాదించుకున్నారు. సినిమా అన్నీ ఆడపోయినా నా శాటిలైట్ మీద అయినా సరే చేసేసాను. నాకు సినిమా అంటే ఓకే చేయాలి ప్యాషన్తో, కానీ ఏది నాకు తెలిసిండి ఏ సినిమా కూడా ఆగిపోయింది. ఇప్పటివరకు పోనీ మీరు మిస్ చేసుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఆ సినిమా నేను చేస్తుంటే బాగుండేదని మిస్ చేసుకున్న సినిమాలు ఉన్నాయా? అంటే మిస్ చేసుకుని ఉంటాయి చాలా సినిమాలు, కానీ మేబీ దాని గురించి పెద్ద అవ్వను. మనకి అనుకున్నది రావాలి వస్తేనే మనం దాని గురించి పెద్ద అసలు రియలైజ్ అవ్వను. మనకి ఏది వస్తే ఆ రియలైజ్ అవ్వరు, బట్ మిస్ చేసుకునే ఏమేమి ఉన్నాయండి? మిస్ చేసుకునే ఏమండి నాకు హిట్ సినిమాలు కూడా అంటే వస్తాయి కదా సార్. ఇప్పుడు యాజ్ అ కామన్ ఆడియన్స్ నేనే అనుకుంటాను ఈ క్యారెక్టర్ ఏదైనా సినిమా చూస్తే వెళ్ళినా ఈ ఇక్కడ మీరుంటే కృష్ణుడు గారు ఉంటే బాగుండేది అలా అనుకునేవి కూడా ఉంటాయి కదా. సో అలా డైరెక్టర్ ఇమాజిన్ చేసుకుని మిమ్మల్ని కలిసి చెప్పినప్పుడు మీరు ఓకే చేయకుండా సినిమాలు అంటే మీరు బిజీ ఉంటాం? నాకు ఎవరు చెప్పినా ఓకే చేసేవాడి నేను. నాకు ఏంటంటే అలాగే ఉండేది కదా, లేదు ఓకే ఫిలిం చేయాలి ఓకే అంటే చేసేసాను. నేను ఏది కూడా వద్దు అని చెప్పలేదు నా లైఫ్లో. అంటే మేబీ నాకు ఆ టైంలో అంతకుముందు ఒక 10-15 years 12 years నేను యాక్టర్ అవుదామని బ్రేక్ వచ్చి అవ్వలేకపోవటం, మేబీ వచ్చిన ప్రతి అవకాశం చెయ్యాలి. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి ఏదైనా చేసేసేవాడు. ఒక్కసారి మీ పాస్ట్కి వెళ్దామండి, అంటే నేను ఒక వీడియో కింద కామెంట్ చూశాను ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద అనుకుంటాను, మేబీ 4,500 ఎకరాలు ఉండేయంట కదా మీకు? అదే అవునండి, మా ఫ్యామిలీకి మేబీ చించినాడు జమీందారు ఫ్యామిలీ మాది. అప్పట్లో మీ ఇల్లు చూడడానికే చాలామంది వచ్చేవాళ్ళని. ఇప్పుడు మా ఇల్లు ఇప్పుడు 150 years back కట్టేముంది. అది మేబీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో, ఇందిరాగాంధీ గారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో మా ల్యాండ్స్ అన్నీ అప్పుడు చాలా పోయినాయి. ఆ తర్వాత మా పెద్దనాన్నగారు కూడా 5 times ఎమ్మెల్యే మేబీ జనరల్గా ప్రతి ఎలక్షన్లో కూడా ఎప్పుడు మాకంటే మంచి పేరు ఉంది హానెస్టీగా, కానీ ఎప్పుడు మన మళ్ళీ మా పొలాలు మళ్ళీ అమ్మేసి మళ్ళీ కాంటెస్ట్ చేయటం కానీ ఎలక్షన్లో కానీ పొలిటికల్గా కూడా మేబీ చాలా ఉన్న దాంట్లో కూడా మళ్ళీ బాగా ఎస్ఐ ఇప్పుడు వెళ్ళినా సరే లైక్ ఇప్పుడు మర్చలేదు మా ఫ్యామిలీకి మంచి పేరు ఉంది. స్టిల్ మీ మీద కూడా మంచి పేరే ఉందిలేండి. ఓకే, మీ యాక్సిడెంట్ మీకు ఏం నేర్పించిందండి? యాక్సిడెంట్ అదే అండి, ఇప్పుడు లైఫ్లో మనం ఏదో అనుకున్నాం సన్నగా ఉన్నప్పుడు బాగా సూపర్ స్లిమ్ బాగా మంచి గ్లామరస్గా ఉన్నప్పుడు నాకు అన్నీ కావాల్సినప్పుడు హీరో అవుదాం అనుకుంటే అవలేకపోయింది. లైఫ్లో ఏది కావాలో అది రీచ్ అవ్వాలి అన్నీ వదిలేసి మేబీ యాక్సిడెంట్ అయ్యి ఆ తర్వాత నాకు థైరాయిడ్ వచ్చి 2 years తెలియలేదు. థైరాయిడ్ కూడా అటాక్ అయ్యింది? థైరాయిడ్ వచ్చినట్టు 2 years తెలియలేదండి. ఎప్పుడు కూడా పెరిగిపోతున్నాను, కంటిన్యూస్గా బ్లోట్ అయిపోతున్నాను, డబల్ చిన్ ఇలా పెరిగి ఎందుకు పెరుగుతున్నానో తెలియలేదు. ఆ తర్వాత చూస్తే ఆల్రెడీ నాకు థైరాయిడ్ వచ్చి 2 years అయింది. దాని గురించి చూపించుకోకపోవడం గ్లాండ్స్ మారిపోయినాయి అని మేబీ అదొక కారణం లావు అయిపోవటానికి. ఇవన్నీ అయిపోయి నేను అన్నీ వదిలేసి మేబీ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి రసూల్ గారి దగ్గర బగీరా దగ్గర ఆ తర్వాత ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్గా నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం, బాంబే వెళ్ళి ఫోటోగ్రఫీ చేసి ఇవన్నీ చేసి నేను మళ్ళీ తిరిగి వచ్చి
ప్రతి చిన్న సినిమాలు, ఎన్నో సినిమాలు, హ్యాపీ డేస్కి ముందు ఒక 15-20 సినిమాలు, చిన్న చిన్న సినిమాల్లో ఏ క్యారెక్టర్ వచ్చినా చేసి ఇవ్వండి, ఎందుకంటే ఇష్టంగా యాక్టింగ్ అలా చేస్తున్నప్పుడు ఏదో ఈ క్యారెక్టర్కే పరిమితం అవుతాను, ఏదో మంచి కామెడియన్గానే ఏదైనా అవుతాను అనుకున్నప్పుడు మళ్ళీ సాయి కిరణ్ అడివి, హ్యాపీ డేస్ తర్వాత వినాయకుడు సినిమా సబ్జెక్ట్ నాకు చెప్పడం, అందులో నేను హీరో అవటం అనేది డెస్టినీ. అంటే మనకి వద్దనుకున్నప్పుడు కూడా లైఫ్, మనకు కావాలనుకున్నప్పుడు ఏమో రావు, వద్దనుకున్నప్పుడు ఇంకో రూపంలో రావటం అనేది అది ఒక డెస్టినీ కింద భావిస్తాను. సాయి కిరణ్ గారు మీ రూమ్మేట్ అవటం వల్ల చేశారా లేదంటే మీ మీద? సాయి గారు రూమ్మేట్ కదండి, సాయి కిరణ్ గారు అక్కడ పరిచయం నాకు హ్యాపీ డేస్లో. హ్యాపీ డేస్లోనే పరిచయం. మీ రూమ్మేట్స్ శ్రీను వైట్ల గారు అంటే? శ్రీను వైట్ల ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా రూమ్మేట్ అండి, దివ్యశక్తి అపార్ట్మెంట్స్లో నేను అప్పుడు అప్పుడే మెడ్రాస్ నుంచి వస్తే నా ఫ్లాట్లో పెట్టారు. మీ ఫ్లాట్లో ఉంటాడంటే నా ఫ్లాట్లో ఉన్నాడు 1 ఇయర్ వరకు. ఆ తర్వాత నేను యాక్సిడెంట్ అయ్యి వెళ్ళిపోయాను, ఆ తర్వాత నాకు కనెక్షన్ కట్ అయిపోయింది కాబట్టి తను నా ఫ్లాట్లో ఒక 1 ఇయర్ ఉన్నాడండి. శ్రీను వైట్ల 1 ఇయర్ ఉన్నారు, ట్రావెల్ చేశారు సినిమాకి సంబంధించి. అప్పుడు అంతా నా ఇన్స్టిట్యూట్కి నేను వెళ్ళివాడిని, నా పని నేను చూసుకునేవాడినండి. మీ మీ సినిమాలు చూసిన తర్వాత మీ మీద సినిమా చేస్తానో ఎప్పుడన్నా అలా అప్రోచ్ అవ్వడం ఏమైనా జరిగిందండి? లేదండి, అలా ఏం జరగలేదు. సుబ్బరాజు గారు కూడా మీతో పాటు ఉన్నారు? సుబ్బరాజు మా రూమ్మేట్ అండి. సుబ్బరాజుకి నేను ఫోటోగ్రాఫ్స్ అవి తీసి, నేను ఫోటోగ్రాఫర్గా ఉన్నప్పుడు సుబ్బరాజు ఫోటోగ్రాఫ్స్ తీసుకుని అందరికీ బాగుంటాడండి రోల్ ఇమ్మని చెప్పి ఉన్నాయి, నాకు ఆ మెమరీస్ అయితే బాగా గుర్తున్నాయి. అండ్ సుబ్బరాజు ఫోటోగ్రాఫ్స్ నేను తీసినవి చాలా బాగుంటాయి. అవి తీసి పూరి గారు ఇవన్నీ అప్పుడు అమ్మా నాన్న తిమ్మలమ్మాయిలో ఇవన్నీ వచ్చినప్పుడు సుబ్బరాజుతో అయితే మెమరీస్, ఒకే రూమ్లో పెంట్ హౌస్లో ఉండేవాళ్ళం చాలా కాలం. చాలా బాగా అంటే కృష్ణవంశీ సినిమా షూటింగ్ వెళ్ళి అప్పుడే ఫస్ట్ టైం అంటే నేనే మన కృష్ణవంశీ గారి దగ్గర మేనేజర్ ఉండేవాడు అండి, ఆయన నేనే పరిచయం చేస్తే తను అప్పుడు క్యారెక్టర్ అప్పుడు ఊరు నుంచి వచ్చాడు, నైట్ రేపు నీకు రోల్ ఉంది ఎయిర్పోర్ట్లో రోలు, అర్జెంటుగా ఊరు నుంచి రావాలంటే తను బస్సులో వస్తే నేను తన్ని బైక్ మీద తీసుకెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్లో కట్గం సినిమా ఫస్ట్ రోల్ ఆ పటాన్ డ్రెస్ వేసుకుని ఆ వ్యాన్లో నేను ఎక్కించుకెళ్తుంటాడు, ఆ రోజుకి తను అక్కడ ఎయిర్పోర్ట్లో దింపాను. అది అవన్నీ నాకు బాగా గుర్తున్నాయి. ఇప్పుడు టచ్లో ఉన్నారా మీకు? టచ్లో ఉంటాను. ప్రస్తుతం ఎవరెవరు టచ్లో ఉంటారని? మోస్ట్లీ మీకు అందరితో టచ్లో ఉండండి, జనరల్గా బయట కలిసినప్పుడు కలటమే కానీ అందరితో పర్వాలేదు, బాగా అందరితో బాగానే ఉంటాను. ఒక కామన్ ఆడియన్ 100 రూపాయలు పెట్టి ఆపరేషన్ గోల్డ్ ఫిష్కి ఎందుకు రావాలి అని అంటే ఏం చెప్తారు మీరు? మెయిన్ థింగ్ డెఫినెట్గా చేంజ్ అవర్ ఆఫ్ ఫిలిమ్స్, ఎందుకంటే ఇప్పుడు అంతా డిఫరెంట్ కాన్సెప్ట్, రొటీన్ కాన్సెప్ట్స్ ఎవరో చూడట్లేదు, ఎందుకంటే ప్రేక్షకులు కూడా చాలా చేంజ్ అవర్ వచ్చింది. షార్ట్ ఫిలిమ్స్ కానీ మన ఏదైతే తెలుగు సినిమాలు ఉన్నాయో హాలీవుడ్ సినిమాలు అన్నీ తెలుగులో డబ్ అయిపోతున్నాయి కాబట్టి మనకంటే మన విలేజెస్లో ఇంకా స్ట్రాంగ్ ఉన్నారు సినిమా చూసేవాళ్ళు. బాగపోతే అసలు ఫస్ట్ డే చూడలేదు అట్లా బ్యాడ్ టాక్ వస్తే. డెఫినెట్గా ఇది ఒక కాన్సెప్ట్ ఫిలిము, అది కాకుండా ఏంటంటే మోర్ ఓవర్ పేట్రియాటిక్ మూవీ అండి. ఒక పేట్రియాటిక్ మూవీ వచ్చి చాలా కాలం అయింది, ప్లస్ ఇలాంటి స్క్రీన్ ప్లే అంటే ఒక 4 చదువుకునే ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు, కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్, వాళ్ళు అరకు లాంటి ప్లేస్కి వెళ్ళి పిక్నిక్ అలాంటికి వెళ్తే ఒక ఒక దాంట్లో ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుపోవటం, ఇలాంటి దాన్ని ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ లింక్ చేయటం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫిలిం. ప్లస్ మోర్ ఓవర్ ఇప్పుడున్న ఈ పేట్రియాటిక్ మూమెంట్ కానీ పేట్రియాటిక్ జనాల్లో ఉన్న ఎప్పుడు కూడా ఉంటుంది. మన దేశం అంటే ప్రతి ఒక్కరికి, ప్రేమించే వాళ్ళందరికీ, అందరికీ కూడా డెఫినెట్గా ఈ ఫిలిం యూత్ నుంచి అందరికీ కూడా ఈ ఫిలిం బాగా నచ్చుతుంది. డెఫినెట్గా సాయి కిరణ్ నాయుడుకి కూడా మేబీ యాజ్ ఏ డైరెక్టర్ ఈ ఫిలిము మేబీ నేషనల్ లెవెల్లో కూడా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను. చిరంజీవి గారి సైరి వస్తుంది, సాహో వస్తుంది, మీ మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అండి? ఆపరేషన్ గోల్డ్ ఫిష్ 6th అండి, అంటే సాహో తర్వాత 1 వీక్ గ్యాప్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ సైరా సాహో రెండు చూసుకుంటే రెండు ట్రైలర్స్ బాగున్నాయి, ఎందుకంటే ఇట్స్ ప్రైడ్ అండి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఆఫ్టర్ బాహుబలి బౌండరీస్ దాటేసి మేబీ బిజినెస్ వైడ్ కూడా మేబీ 250 crores 300 crores చేసి ఇంటర్నేషనల్ మార్కెట్లకు, అంటే ఇదివరకు మన కంట్రీస్, మన ఉండే తెలుగు ప్రజలు ఉండే దేశాలు అందరూ చూసారు, అది కాకుండా ఇప్పుడు జపాన్ అని మేబీ ఫారినర్స్ కూడా ఎక్కువ మన ఫిలిమ్స్ చూస్తున్నారు. మేబీ ఇండియన్ లెవెల్లో ఇప్పుడు సాహో కానీ మొత్తం నేషనల్ లెవెల్లో డెఫినెట్గా మార్కెట్ బాగా బాగుంది. అలా చిరంజీవి గారు కూడా ఈ ఫిలిం చాలా బాగుంది, ట్రైలర్ మొన్న చూసాను చాలా బాగుంది, అంటే ఆయనకున్న ఎనర్జీ కానీ ఇది కానీ చాలా బాగుంది. అండ్ సాహో రెండు కూడా మంచి, డెఫినెట్గా మన తెలుగు ఇండస్ట్రీ ఫిలిమ్స్ ప్రైడ్ అవుతాయి అనుకుంటున్నాను. మీరు అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా డిజైన్ చేసుకుంటున్నారండి? అదే అండి, ఇప్పుడు నేను 150 ఉండేవాడిని ఇప్పుడు 110కి వచ్చానండి వెయిట్.
కంటెంట్కి వచ్చాను, అందుకని చేంజ్ అవుట్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రభాస్ గారి నెక్స్ట్ ఫిలింలో జాన్లో చేస్తున్నాను. ఆల్రెడీ ఇటలీలో షూట్ చేయడం జరిగింది. ఓకే, స్కెడ్యూల్ రాధాకృష్ణ డైరెక్టర్ అండి, జిల్ రాధాకృష్ణ. ఇప్పుడు సెకండ్ స్కెడ్యూల్ సాహో తర్వాత స్టార్ట్ అవుతుంది. అందులో చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అప్పుడు సాయికి నాయుడు, ఇది కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అంటే నా లుక్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అందుకని ఈ రెండు మంచి చేంజ్ ఒకటి తీసుకుని ఫ్యూచర్లో కూడా ప్రాజెక్ట్స్ సెలెక్టివ్గా తీసుకుని మంచి క్యారెక్టర్స్ ప్లే చేయాలని అనుకుంటున్నాను. వీటితో పాటు ఇంకేమైనా ఉన్నాయండి? ఈ రెండే అండి, ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత ఇది టైం పడుతుంది ఫిలిం అవటానికి. జాన్ అది అయిపోయిన తర్వాత కమిట్ అవుదాం, అప్పటివరకు ఏం కమిట్ అవుతాం. ఎందుకంటే ఆ లుక్ కానీ అది డిఫరెంట్, అది ఎక్కడ బయటకు రాకూడదు. సో ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చాలా రోజుల తర్వాత బయటకు వస్తుందండి సినిమా. రిలీజ్కి కూడా దగ్గర అయిపోయిందనమాట. అందులో చాలామంది క్యారెక్టర్స్ చేస్తున్నారు. మనోజ్ గారి క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందండి? మనోజ్ ఇది నెగిటివ్ షేడ్ చేస్తున్నాడు ఫిలింలో, ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్ చేస్తున్నాడు. చాలా మంచి క్యారెక్టర్ తనకి, ఎందుకంటే ఇప్పటివరకు తను హీరోగా ఇంకోటి చేశాడు, నెగిటివ్ షేడ్ ఎప్పుడు చేయలేదు. మేబీ తను కూడా చాలా డిఫరెంట్గా చూపెట్టాడు సాయి. తన మేకవర్ చాలా బాగుంది, డెఫినెట్గా మంచి క్యారెక్టర్ అని తంది. ఓకే, అండ్ ఎయిర్టెల్ అమ్మాయి తను హీరోయిన్గా ఫస్ట్ టైం, ఇదే తెలుగు సినిమా కదండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం చేస్తున్నారు. తను ఏ విధంగా తీసుకోవడం జరిగిందండి? తను డెఫినెట్గా ఎయిర్టెల్లో యాడ్లో చూసి తనకు బాగా పాపులారిటీ ఉందని క్యారెక్టర్ సూట్ అవుద్దని సాయి చేసుకోవడం జరిగింది. తను కూడా సెట్స్లో చూసాను, చాలా బబ్లీగా ఉంటుంది, చాలా బబ్లీగా అందరితో కలిసిపోయి చాలా బబ్లీగా ఉంటుంది. డెఫినెట్గా ఈ క్యారెక్టర్ చాలా ఫ్రెష్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీజన్ నడుస్తుంది బిగ్ బాస్. మిమ్మల్ని సీజన్ 1లో కానీ 2లో కానీ 3లో కానీ ఎవరన్నా అడగటం జరిగిందండి బిగ్ బాస్లో? 1లో వచ్చారండి, 1లో మళ్ళీ నేను మీరు చేస్తారా ఇది ఏదని ఏదో అడిగారు. ఏదో నాకు ఫార్మాట్ పెద్ద తెలియదు అని చెప్పాను అంతే. అప్పుడు మళ్ళీ ఎవరు అప్రోచ్ అవ్వలేదు. ప్లస్ ఆ తర్వాత కూడా నన్ను ఈ సీజన్ 2-3లో ఎవరు నన్ను అప్రోచ్ అవ్వలేదు అవ్వలేదు. ఒకవేళ సీజన్ 2-3లో అప్రోచ్ అయ్యి ఉంటే వెళ్ళే వాళ్ళ ఏమండి వెళ్ళొచ్చేమండి, మేబీ అక్కడ ఉన్న కండిషన్స్ బట్టి. చూసారా సీజన్ 2-1? లైట్గా మన సీజన్ 3 అప్పుడప్పుడు మా ఇంట్లో చూస్తుంటారు, చూసినప్పుడు కొంచెం చెప్పలేదు. అంటే ఇంట్రెస్టింగ్ అంటే ఎవ్రీ ఎపిసోడ్ అలా చూడండి, కానీ రోజు ఏదో టైంలో ఏదో కొంచెం అలా చూస్తుంటాను. ఎవరు ఏ కంటెస్టెంట్స్ అంటే మీరు చూసిన రోజు ఏ కంటెస్టెంట్ యాక్టివ్గా అనిపించారు మీకు? వరుణ్ సందేశ్, వాళ్ళ వైఫ్ శ్రీముఖి, ఇంకొక సింగర్ ఎవరో రవి అతని పేరు, రాహుల్ సిప్లిగన్స్, రాహుల్ ప్లస్ మన బిత్రి సతీతో యాంకర్ ఒక ఆవిడ ఆవిడ, ఇంకొక ఆర్టిస్ట్ పేరు మర్చిపోయాను, తమన్నా సింహాద్రి గారా, వీళ్ళందరూ చూసాను. వాళ్ళందరినీ చూశారు అంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారనిపించింది మీకు? అంత యాక్టివ్గా ఉన్నారు అనిపించింది. అవును, అందులో తమన్నా గారు ఎలిమినేట్ అయ్యారు. అవును. ఓకే, సో ఆ షో చూసేటప్పుడు నేను ఉంటే బాగుండేదని అలా ఫీలింగ్ ఏమైనా అనిపించింది? నాకు అలాంటి ఫీలింగ్ అనిపించలేదండి. నాగార్జున గారి హోస్టింగ్ ఎలా అనిపించింది? నాగార్జున గారు హోస్టింగ్ కాబట్టి మనం ఉంటే బాగుండని కోరుకుంటాం, ఎందుకంటే ఆయనతో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. అయితే అలాంటి సిచ్యువేషన్లు ఎప్పుడైనా అనిపిస్తుందేమో, కానీ నాగార్జున గారి హోస్టింగ్ ఎప్పుడు బాగుంటుంది. ఇదే మన ఇది కౌన్ బనేగా కరారపతి ఇది కానీ ఆ స్కీమ్ కానీ చాలా బాగుందండి, నాగార్జున గారి హోస్టింగ్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.